స్థాయిలో మళ్ళీ నెక్స్ట్ డెవలప్మెంట్ అయినటువంటిది అదే సందేహాలు. కాబట్టి ఒక మర్రి చెట్టు నీడ లాంటిది అది. పార్టీ అధిష్టానం ఏం చూస్తుంది, ఇప్పటికి బోలెడు అన్ని ఇచ్చాం వాట్ నెక్స్ట్ అదే లెక్కేస్తుంది. ఇంకా వైస్ ప్రెసిడెంట్ అనేటువంటిది రాజ్యాంగ పద పదం, ఇంకా దానికంటే ప్రమోషన్ అంటే ఇప్పుడు అటు పక్కన అన్ని వదిలేయకూడదు కదా. ఇప్పుడు అక్కడ సీట్లు ఇస్తున్న చోటకు వదిలేసి సీట్లు ఇవ్వని చోటకి కూర్చోబెడతారా? అంటే దక్షిణాదిలో భారతీయ జనతా పార్టీ బలపడాలనుకున్న టైంలో ఇటువంటి వెంకయ్య నాయుడు లాంటి వాళ్ళు పార్టీకి కూడా అవసరమేమో, అటువంటి ఆయన వదులుకోవడం అనేది కూడా బీజేపీ బలోపేతం చేస్తారు. అంటే రాజకీయ సలహాలు సూచనలు ఇచ్చే విషయంలో చేసేసి ఉండాలి కదా. అదే బేసిక్ గా ఈయన వాక్చాతురు అంటే వ్యక్తిగా మంచోడు వ్యక్తిగా అందరి చేత ఆమోదించాలి. కానీ పార్టీ ప్లానింగ్ సోమవీర్రాజు 4 ఎంపీ సీట్లు తెచ్చాడు, ఒక 7 ఎమ్మెల్యే సీట్లు తెచ్చాడు. ఆ బేరమే 99 తెలుగుదేశం మద్దతుకు కుదిరింది అంతే కదా. బట్ ఈయన ఎప్పుడైనా పార్టీకి అలాగా స్టేట్ లెవెల్ ఇంకా ఆ వచ్చిన తర్వాత 99 తెలుగుదేశంతో కలవడానికి కారణమైంది ఈయనే. సోమవీర్రాజు వీళ్ళు కష్టపడి 98 పార్టీని ఒక బ్యాలెన్స్ గా తీసుకొస్తే 18% ఓట్లకు తెచ్చిన పార్టీ ఆంధ్రాలో 22% ఓట్లు అప్పుడు వచ్చింది. 22% ఓట్లు వచ్చిన ఆంధ్రప్రదేశ్ లో అత్యంత బలోపేతం అవుతున్నటువంటి పార్టీని తీసుకెళ్లి మిక్స్ చేసి పెట్టాడు. దాంతో కలిస్తే ఎదుగుతాం. కానీ ఈయనకున్నటువంటి ఆ మంచితనాన్ని వాడుకుంది తెలుగుదేశం నాశనం అయిపోయింది ఈయనకి. 2004 ఓడిపోయిన తర్వాత అదే తెలుగుదేశం పచ్చిపూతులు దిట్టవతలకు పోయింది. 2009 అద్వానీని ప్రధానమంత్రి కానీ ఈయన మరి అదే అద్వానీ శిష్యుడు వెంకయ్య నాయుడు గారు ఈయన మరి ఇచ్చిందా విలువ. మరి 2014 మళ్ళీ అదే తెలుగుదేశం కలవడానికి కారణమైంది ఈయనే. మరి అదే 2014 తర్వాత వెంకయ్య నాయుడు గారే చెప్పారు ప్యాకేజీది మాట్లాడి తెచ్చిపెట్టి. మళ్ళీ ప్యాకేజ్ అయిపోయిన తర్వాత వెంకయ్య నాయుడు గారు మొత్తుకున్నారే ఆయన, మీరు మోడీతో గొడవలు పెట్టుకోబాకండి మనకు పర్ఫెక్ట్ గా నడుద్దంటే విన్నారా మాట. తెలుగుదేశం ఈయన వాడుకుంది, ఈయనకి తెలుగుదేశం ఉపయోగపడింది ఎప్పుడు లేదు. తెలుగుదేశం అనుకూల మీడియా ఈయనకి బాధ్యాలు ఊదేటువంటిది. ఈయన చెప్పిన రోజున ఎప్పుడు వాడు మాటల వాస్తవంగా తెలుగుదేశానికి ఈయన బోనస్ అయ్యాడు, కానీ తెలుగుదేశం ఈయనకి మైనస్ అయ్యి అంటే వాళ్ళ పార్టీ ప్రయోజనం చూసుకున్నారు, ఈయన రాష్ట్ర ప్రయోజనం చూశారు. ఈయన సొంత ప్రయోజనం అంటారు వాళ్ళు, వాళ్ళు అంటారు. ఈయన వాస్తవంగా రాష్ట్ర ప్రయోజనం కోసం చెప్పుకోవచ్చు. అదే అవును, ఈయన రాష్ట్ర ప్రయోజనం చూసిన ఆయన్ని పార్టీ ప్రయోజనం కోసం వాళ్ళు చూసుకున్నారు.